అధికారుల నిర్లక్ష్యం వల్ల శ్రీశైలం డ్యాం వద్ద డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ పై నుంచి వరద నీరు ఓవర్ఫ్లో అవుతుంది. కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి నాలుగవసారి వరద నీటి ప్రవాహం మొదలైంది. ఇప్పటికే మూడు సార్లు డ్యాం గేట్లు ఎత్తి దిగువకు గేట్ల ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీటిని విడుదల చేశారు. అయితే ఈ సీజన్లో నాలుగవసారి వరద నీటి ప్రవాహం జూరాల సుంకేసుల నుంచి ప్రారంభం కాగా ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో జలాశయానికి ఇన్ఫ్లో 77039 క్యూసెక్కులు వచ్చి చేరడంతో ఒక్క గేటు 10 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేశారు. అయినా డ్యాం క్రస్ట్ గేట్లపై నుంచి వరద నీరు కిందకి పారుతూ అధికారుల నిర్లక్ష్యాన్ని చూపుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు దాటడంతో అధికారులు ఆలస్యంగా గమనించి హడావిడిగా ఒక గేటు ఎత్తారు. అయినప్పటికీ గేట్లపై నుంచి వరద నీరు ప్రవాహం తగ్గలేదు. గతంలో ఇవే సంఘటనలు పునరావృతమయ్యాయి. అయినా సరే అధికారుల నిర్లక్ష్యం వీడలేదు. వాళ్ళు రాలేదు.